దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఇష్టానుసారంగా పెంచుకుంటూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెన్షన్ ధరలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని తెలుగుదేశం మండల కన్వీనర్ గుడ నర్సారెడ్డి పట్టణ అధ్యక్షుడు కోడూరు నాగరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రతి లీటర్ మీద ప్రతి లీటర్ మీద ఒక రూపాయి సెస్ కింద బిజీ వస్తుందా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గారు వారి సూచనల మేరకు ఈరోజు ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద నిరసన కార్యక్రమం చేపట్టినాము. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కేంద్ర గవర్నమెంట్ పెంచిన పెట్రోల్కి 10 రూపాయలు తగ్గించింది. కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా తగ్గించలా తక్కిన 23 రాష్ట్రాలు 5 నుంచి 15 రూపాయల వరకు తగ్గిస్తే మన రాష్ట్ర గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా తగ్గించము అని చెప్పని మంత్రులే ఈరోజు బహిరంగ చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ నేను అధికారంలోకి వస్తే వ్యాటు 1 రూపాయి పెంచను అని చెప్పని ఆనాడు ఊరూరా తిరిగి చెప్పినారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉండి ఆనాడు చెప్పిన మాట కట్టుబడకుండా ఈరోజు పక్క రాష్ట్రాలు మన పక్క రాష్ట్రాలు తగ్గించిన రేటు కూడా తగ్గించకుండా నేను తగ్గించలేను అని చెప్పడంతో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది ఎంతవరకు కరెక్ట్? తర్వాత ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు డీజిల్ మీద ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరంలో ఏ ఒక్క దెక్క రోడ్డు వేసిన దాఖలాలు లేవు. రోడ్డు వేయకుండానే ప్రతి లీటర్ మీద 1 రూపాయి సెస్ కింద పెట్టించుకోవటము ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలారా అర్థం చేసుకోండి. మేము మాకోసం